అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 10th క్లాస్ స్టూడెంట్ అమర్నాథ్ హత్యకు సంబంధించి ప్రత్యక్ష సాక్షి ఎవరైతే ఉన్నారో ఆ ఏదైతే రాజోలు గ్రామానికి చెందినటువంటి వాలంటీర్ మూర్తి ప్రస్తుతం మనతో ఉన్నాడు. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీతో మాట్లాడటానికి మనం అతన్ని ఎవరైతే ఫస్ట్ సాక్షి ఉన్నాడో అతన్ని కూడా మనం పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం మూర్తి మనతో పాటు ఉన్నాడు. చెప్పు, అసలు ఏం జరిగింది ఆ రోజు, మీరేం చూశారు? మార్నింగ్ 5 గంటలకి మామూలుగా మేము బయట పడుకుని ఉంటే అన్నాన్నానికి కేకలు వినిపిస్తుంది. అన్నాన్నానికి కేకలు వినిపిస్తుంటూ వస్తే మామూలుగా ఇక్కడ నుంచి ఇలా నిలబడిపోయి అన్న బాగా కాలుతుందంటే మరి ఇంటి వెనకాల అతన్ని తీసుకొచ్చేసి నాకు భయం వేసి మా ఇంటి వెనకాల ఒక మామయ్య అవుతాడు, ఆయన కూడా పిలిచి తీసుకొచ్చి ఆయన డొప్పటిత్తి ఆయన వచ్చి కప్పాడు. కప్పేసిన తర్వాత ఏ ఊరు ఏంట్రా నువ్వు ఇక్కడ మంట ఎందుకు వచ్చింది, నీది ఏ ఊరు ఇక్కడికి ఎందుకు వచ్చావు అలా అని అడిగితే పలానా ఉప్పాలవారిపాలెం అని చెప్పాడు. పలానా ఉప్పాలవారిపాలెం అని చెప్తే వెంటనే వెళ్ళి నేను వెళ్ళాము, కొంచెం మంటలు ఇవన్నీ అట్టికి తగులుకుంటుంటే ఆర్పేసేవద్దు, అంబులెన్స్ ఫోన్ చేసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ రిలేటివ్స్తో పాటు తీసుకుని వచ్చి అడిగాము. అడిగితే అటు అతను కొంతమంది పేర్లు చెప్పాడు, ముద్దాయి పేరు చెప్పాడు, ఇంకో ముగ్గురు ఉన్నారన్నాడు. ముగ్గురు పేర్లు అయితే నాకు తెలియదు, అతను మాత్రం వెంకీ పడలానా ఓడతాడు కొడుకు అని చెప్పాడు. అదే జరిగింది. అంటే మీరు ఇక్కడికి స్పాట్కి వచ్చినప్పుడు ఎవరైనా అంటే ఈ చుట్టుపక్కల వాళ్ళు పారిపోతున్నట్లు కానీ ఎవరన్నా ఆనవాళ్ళు ఎవరన్నా గుర్తించడం జరిగిందా? మనం అదే అంటే మనం అతన్ని సేవ్ చేసే ఉద్దేశంలో ఉన్నామే కానీ మనం అలా ఆలోచించాలి. మనకి తర్వాత కదా అతను చెప్పింది ఇలా పెట్రోల్ పోసి ఇలా కాల్చారని. మనం అతన్ని నొప్పి అంటే మనం ఫస్ట్ ఎయిడ్ చేసి అంబులెన్స్ చేసి ఆ ఉద్దేశంలోనే ఉన్నాం కానీ మనం ఇటు సైడ్ చూడలేదు, మనకెవరూ తగలలేదు ఇక్కడ. అది జరిగింది. అంటే ఇప్పుడు మీరు వచ్చే సమయానికి బాలుడి పరిస్థితి ఎలాగుంది? మొత్తము ఒళ్ళంతా కాలిపోయి తోలు ఏలాడుతుంది, మంటలు అయితే అతనికి లేవు. ఈ కుప్పకి లైట్గాను ఆ జొన్నలకి లగు తగులుకుంది. అతనైతే అన్న నన్ను చూసి గుర్తుపెట్టి అన్నాని కేకలేస్తా బాగా మంట పడుతుంటే ఆ నీళ్లు నామే పోయి అన్నాడు. నీళ్ళు అయితే పోయకూడదు అని తెలుసు కదా మనకి, అందుకని దుప్పటి చుట్టేసాం. అది జరిగింది. సో ఇప్పుడు మీరు కుటుంబ సభ్యులకి చెప్పామంటున్నారు, ఆ టైంలో ఏదైతే అక్కడ ఈ ఊరికి సంబంధించినటువంటి ఎవరైతే నిందితుడు ఉన్నాడో వెంకటేశ్వర రెడ్డి అప్పుడు ఎక్కడున్నారు, మీకేమన్నా ఇక్కడ, ఎందుకంటే మీ ఊరే కాబట్టి మీకేమన్నా ఐడెంటిఫై చేశారు? మనకి అంత ఏం లేదు, మనం అది అసలు ఏమన్నా తెలియదు. మామూలుగా వచ్చిన తర్వాత అతన్ని ఆ కారు ఒకటి తీసుకొచ్చారు, కారు ఒకటి తీసుకొచ్చి ఇంకో దుప్పటి తీసుకొచ్చి కారులో వేసాము. వాళ్ళు అడిగితే వాళ్ళకు కూడా అదే చెప్పాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అడిగితే అదే చెప్పాడు. వెంటనే కారులో ఎక్కించుకుని హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు గుంటూరు రాశారంట. అంబులెన్స్లో వాళ్ళు ఒక వీడియో తీసుకున్నారు, అది వైరల్ అయింది. అంతవరకే మనకు తెలిసింది. సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే మంటలోని ఒక్కసారిగా కేకలు వేయటంతో తాను ఆ వెంటనే ఇక్కడికి వచ్చాను, అప్పటికే అమర్నాథ్ ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి, గాయాలవ్వటంతో తాను వెంటనే దుప్పటి కప్పాను, అక్కడి నుంచి స్థానికులకు సమాచారం అలాగనే బంధువులకు కూడా సమాచారం ఇచ్చానని చెప్తున్నారు. అయితే ప్రత్యక్ష సాక్షి ఏదైతే ఆ వాలంటీర్ మూర్తి చెప్పారో, మూర్తి చెప్పిన సమాచారం ప్రకారం అయితే మాత్రం ఇక్కడ అతను ఒంటరిగా ఉన్నాడు, ఒంటి మీద గాయాలతో బాధపడుతున్న సమయంలోనే తాను అతను కేకలు వేయటంతోనే గుర్తించానని చెప్తున్నారు. అయితే ఈ సమీపంలో మాత్రం ఎవరిని గుర్తించలేదు. అమర్నాథ్ మాత్రం వెంకటేశ్వరరెడ్డితో పాటు మరికొంతమంది మరో ముగ్గురు తన మీద పెట్రోల్ పోసి నిప్పంటించారని చెప్పినట్లయితే మాత్రం క్లియర్గా ఏదైతే ఆ బాధితుడు ఇప్పుడు చనిపోయినటువంటి ఆ విద్యార్థి ఎవరైతే అమర్నాథ్ ఉన్నాడో, అమర్నాథ్ అయితే మాత్రం క్లియర్గా చెప్పాడు వెంకటేశ్వరరెడ్డితో పాటు మరో ముగ్గురు తనపై పెట్రోల్ పోసి నిప్పంటించారని కూడా ఆ వాలంటీర్ మూర్తికి చెప్పినట్లుగా తెలుస్తుంది. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, ఆర్టీవీ, బాపట్ల జిల్లా. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 10th క్లాస్ స్టూడెంట్ అమర్నాథ్ హత్యకు సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. అసలు హత్య ఎక్కడ జరిగింది, ఏం జరిగింది అనేది మనం ఇప్పుడు గ్రౌండ్లో ఉన్నాము. ప్రస్తుతం మనం ఏదైతే చెరుకుపల్లి